నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నర్సన్నపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఒకవైపు అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, రెండో వైపు కుమారులు చిన్నబాబు, పెద్దబాబు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇక తాజాగా వారికి మద్దతుగా కోడళ్లు కూడా రంగప్రవేశం చేశారు. కృష్ణదాస్ కోడళ్లు నర్సన్నపేట పట్టణాన్ని కుమ్మేస్తున్నారు. నేను కృష్ణదాస్ గారి కోడళ్లను, మా మావయ్యను ఆశీర్వదించండి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి కలియ తిరుగుతూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. నర్సన్నపేట పట్టణం ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నారు. పట్టణ ప్రజానీకంతో మమేకమవుతున్నారు. నర్సన్నపేట పట్టణంలోని వీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కోడళ్లు ధర్మాన శ్రావణి, గ్రీష్మలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా వీధుల్లో అడుగడుగున భ్రమరథం పట్టారు. మరి కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గ్రీష్మ. మేమిద్దరం కృష్ణదాస్ గారి కోడళ్ళం. మేము మా మాయ కోసం ఈ కష్టపడి తిరుగుతున్నాము. అందరు ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మళ్ళీ జగనే రావాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. పెన్షన్లు అందినాయి, రోడ్లు వేయించారు, అంతా పాజిటివ్గా ఉంది. సో మీరందరు కూడా సపోర్ట్ చేసి ఎలాగైనా మళ్ళీ జగనే రావాలి అని కోరుకుంటున్నాము. కృష్ణదాస్ గారే గెలవాలి అని కోరుకుంటున్నాము. పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారండి చాలా. అంటే అందరూ మంచిగా రోడ్లు వేసారని చెప్తున్నారు, అందరూ మంచిగా పెన్షన్లు వచ్చినాయి అని చెప్తున్నారు, అమ్మఒడి బాగా సక్సెస్ అయింది అని చెప్తున్నారు. అందరూ చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంతవరకు మాకు ఒక్కళ్ళు కూడా లేదు, మేము వేయము, లేదు మేము చెయ్యము అని ఒక్కళ్ళు కూడా ఇంతవరకు మాట్లాడలేదండి. ఎవరన్నా సరే చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఏదన్నా మళ్ళీ జగనే రావాలి అని కోరుకుంటున్నాము. జగనే వస్తాడు అని కూడా అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను ధర్మాన కృష్ణదాస్ గారి కోడల్ని. మేము 4 డేస్ నుంచి చేస్తున్నాము ఈ నర్సన్నపేట టౌన్లో. ప్రతి వార్డు చేస్తున్నాము, ప్రతి గడప మమ్మల్ని చాలా అభిమానంతో ఆహ్వానిస్తున్నారండి. ఎందుకంటే జగన్ గారు చేసిన అభివృద్ధికి, ఇక మా మామయ్య గారికి దానికి తోడు మా మామయ్య గారు చేసిన అభివృద్ధికి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. మళ్ళీ 2024లో జగన్ గారే కంపల్సరీగా వస్తారు. ఆ కూటమిలో ఎంత చేసినా ఎవరు నంబరండి. 2014లో ఆల్రెడీ చూశారు, అబద్ధాలు చెప్పడం జరిగింది. సో జగన్ గారు ఏం చెప్తే అదే చేశారు 2019లో. ఇక మా మామయ్య గారి గురించి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, ఆయన చాలా గుడ్ హార్టెడ్ మనిషి అండి. ఆయన ఫేస్లో ఎంత స్వచ్ఛంగా కనిపిస్తారో, ఆయన చేసే ప్రతి పని స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి నిమిషం నర్సన్నపేట ప్రజల గురించి ఆలోచిస్తారు. ఆయన ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఫ్యామిలీ మెంబర్లా, నర్సన్నపేట ప్రజలను అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూస్తున్నారు. సో వాళ్ళు కూడా మామయ్య గారిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తున్నారు. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక జగన్ గారు వచ్చేసరికి చెప్పిన ప్రతి మాట, పెన్షన్ కానీ, పిల్లలు చదువులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, చాలా బాగా ఆయన చెప్పిన మాట ప్రతిదీ చేస్తున్నారు. సో జనాలు మళ్ళీ వన్స్ మోర్ వైఎస్ జగన్ గారినే 2024లో సీఎం చేస్తారని గట్టి నమ్మకం ఉందండి. జై జగన్, జై దాస్. ముందు కంటే ఇప్పుడు నెంబర్1గా మంచి మెజార్టీ వస్తుందని మాత్రం హామీ ఇవ్వగలనండి నేను మాత్రం. న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని